ఏదైతే ప్రభుత్వ ప్రధాన దవాఖానా ఉందో ఏలూరులో ఇది మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నానిగారి యొక్క నియోజకవర్గంలో ఉంది ఇక్కడ కేవలం మీరు ప్రోత్సహిస్తున్నటువంటి కుటీర పరిశ్రమ నాటుసారా ఉత్పత్తి వల్ల జనవరి నుంచి ఇప్పటికి రికార్డు పరంగా డెత్తులు చూస్తే 50 డెత్తులు కేవలం సారా తాగడం వల్ల గాని లేదంటే మీరు అమ్ముతున్నటువంటి కల్తీ మధ్యం మీకు మీరు తయారు చేసి చేసుకున్నటువంటి బ్రాండ్ల వల్ల గాని చనిపోయినట్లుగా నీ దగ్గర ఉన్న లెక్క ప్రకారమే పేర్లు ఊర్లతో సహా ఫోన్ నంబర్లతో సహా మరి మీకు తెలియపరచడం కోసం ఈ రోజున హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది మీ దగ్గరే కాదు మా దగ్గర కూడా ఎవరెవరు చనిపోయారు ఎవరెవరు ఏ కండిషన్లో హాస్పిటల్కి వచ్చారు ఏ రకంగా డాక్టర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ వాళ్ళకి మరి వైద్యం చేయలేక చేసినప్పటికీ కూడా ప్రాణాలను కాపాడలేక చనిపోయినటువంటి వారు అని చెప్తున్నా జాయిన్ అయిన వాళ్ళైతే కనుక కనీసం 200 మంది దాకా ఉన్నారు వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ వచ్చారు కాబట్టి వాళ్ళు ఎంతో కొంత రికవర్ అయ్యి ఇళ్ళకి వెళ్ళారు ఇలాంటి పరిస్థితుల్లో పేదవారి యొక్క ఆరోగ్యం వాళ్ళలో ఏ ఒక్కరూ కూడా డబ్బులు ఉన్నటువంటి వారు కాదు బడుగు బలహీన వర్గాలు కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు ఏ రోజు పూట కూలికి వెళ్తేనే ఆ రోజు గడిచేటువంటి కుటుంబాలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన వల్ల రోడ్డును పడినాయి ఇవన్నీ కూడా మరి జగన్ వాళ్ళు ఏమీ బొంకుతున్నారు మాకేం తెలియదు అసలు సారాలో డెత్తలే లేవు అసలు సారాయే లేదు ముందు రేట్లు తగ్గించేసామని బొంకుతున్నారు తప్పనిసరిగా దీని మీద మరి ప్రత్యేకంగా ప్రెస్ మీటింగ్ పెట్టి అన్ని వివరాలతో పేర్లతో సహా బయట పెడతానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా ఏదైతే ప్రభుత్వ ప్రధాన దవాఖానా ఉందో ఏలూరులో ఇది మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నానిగారి యొక్క నియోజకవర్గంలో ఉంది ఇక్కడ కేవలం మీరు ప్రోత్సహిస్తున్నటువంటి కుటీర పరిశ్రమ నాటుసారా ఉత్పత్తి వల్ల జనవరి నుంచి ఇప్పటికి రికార్డు పరంగా డెత్తులు చూస్తే 50 డెత్తులు కేవలం సారా తాగడం వల్ల కానీ లేదంటే మీరు అమ్ముతున్నటువంటి కల్తీ మద్యం మీకు మీరు తయారు చేసి చేసుకున్నటువంటి బ్రాండ్ల వల్ల కానీ చనిపోయినట్లుగా నీ దగ్గర ఉన్న లెక్క ప్రకారమే పేర్లు ఊర్లతో సహా ఫోన్ నెంబర్లతో సహా మరి మీకు తెలియపరచడం కోసం ఈ రోజున హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది మీ దగ్గరే కాదు మా దగ్గర కూడా ఎవరెవరు చనిపోయారు ఎవరెవరు ఏ కండిషన్లో హాస్పిటల్కి వచ్చారు ఏ రకంగా డాక్టర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ వాళ్ళకి మరి వైద్యం చేయలేక చేసినప్పటికి కూడా ప్రాణాలను కాపాడలేక చనిపోయినటువంటి వారు అని చెప్తున్నా జాయిన్ అయిన వాళ్ళైతే కనుక కనీసం 200 మంది దాకా ఉన్నారు వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ వచ్చారు కాబట్టి వాళ్ళు ఎంతో కొంత రికవర్ అయ్యి ఇళ్ళకి వెళ్ళారు ఇలాంటి పరిస్థితుల్లో పేదవారి యొక్క ఆరోగ్యం వాళ్ళలో ఏ ఒక్కరూ కూడా డబ్బులు ఉన్నటువంటి వారు కాదు బడుగు బలహీన వర్గాలు కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు ఏ రోజు పూట కూలికి వెళ్తేనే ఆ రోజు గడిచేటువంటి కుటుంబాలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన వల్ల రోడ్డును పడినాయి ఇవన్నీ కూడా మరి జగన్ వాళ్ళు ఏమీ బొంకుతున్నారు మాకేం తెలియదు అసలు సారాలో డెత్తలే లేవు అసలు సారాయే లేదు ముందు రేట్లు తగ్గించేసామని బొంకుతున్నారు తప్పనిసరిగా దీని మీద మరి ప్రత్యేకంగా ప్రెస్ మీటింగ్ పెట్టి అన్ని వివరాలతో పేర్లతో సహా బయట పెడతానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా